Yes, please. Varangal! మన బాస్ మెగా స్టార్ అభిమానులు గారికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరికీ మన పవర్ స్టార్ అభిమానులందరికీ మాస్ మహారాజ్ అభిమానులందరికీ ఫ్యాన్స్ గా మీ అందరికి థ్యాంక్ యూ లవ్ యూ ఆంజనేయ స్వామి అంటే మన కొండగట్టు ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద విజయం ఈ విజయంలో మేము కూడా పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. చిరంజీవి గారు నిజంగా వడ్డీతో సహా ఇచ్చేశారు సార్. ఆనందం ఎంత ఆనందంగా ఉందంటే మాస్ థియేటర్లో చూస్తే ఒక రకంగా, ఏఎంబీలోకి వెళ్ళి చూస్తే ఒక రకంగా, సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్న మూడు నాలుగు సార్లు చూసినా తనివి తీరట్లేదు. మనలో నుంచి బాస్ గారి నుంచి ఏం కావాలో బాబీ గారు పట్టేసి లొకేషన్లో కూడా సార్ ఇలా తిరిగితే మీరు భలేగుంటారు సార్ అంటే అవునా అని చెప్పి అసలు ఆ ప్రతి మూమెంట్ మేము బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా క్యారెక్టర్ కన్నా అన్ని రోజులు చిరంజీవి గారితో ట్రావెల్ అవ్వటం, ఆయన ఆతిథ్యం తీసుకోవటం, ఆయన మాకు భోజనం పెట్టడం నిజంగా మరుపురాని. ఒక్క చిన్న ఇష్యూ చెప్తాను అన్నయ్య, ఇష్యూ కాదు చిన్న సంఘటన చెప్తాను. వేర్ ఈస్ ద బాస్ పార్టీ షూటింగ్ జరుగుతుంది నైట్ రెండింటికి. బాస్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకున్నారు, సరదాగా మాట్లాడుతున్నారు. ఫోన్ రాగానే సుచిత్ర లేచారు, సక్కడ టక్మని లేచారు. ఇటోళ్ళు ఇటు ఎవరు? నువ్వు నువ్వు దూకి అటు నలుగురు నాలుగు దిక్కులు ఎటో నిలబడ్డాం. ఏంటి సార్ అన్నారు. సురేఖ గారి ఫోను అని. ఏంటి సార్ అంత భయం అని అంటే ఆ టైంలో బాస్ నవ్వపోతే మాత్రం అందరూ షాక్ అయ్యి లైట్ మ్యాన్ ఇలాగిపోయాడు, కొరియోగ్రాఫర్ ఇలాగి అందరూ ఎటోలేడు ఫ్రీజ్. ఒక్కసారి నవ్వంగానే ఇలా సార్ నిజంగా అంత భయం సార్ మేడం అంటే మీ బాబోయ్ అనుక్షణం అందరినీ నవ్విస్తూ ఆనందంగా ఉంచడమే మన మెగాస్టార్ గారి ఇదన్నమాట. ఎంతోమంది ఎన్ని గాలాలు వేసినా కానీ హ్యాపీగా ఆయన చక్కగా తన పనులు తను చేసుకుంటూ దేనికి దొరకకుండా ముందుకెళ్తా ఉంటారు సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ మాకు. అక్కడ వరకు చూస్తే మనకి ర్యాంకుల సంఖ్య లాగా ఉంది. యువర్ మీకు తెలుసు కదా గోల్డెన్ గ్లోబ్ లో కూడా వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు. నేను పిపిరి పిపిరి అనగానే స్పీచ్ ఆగిపోవాలి. ఓకే రెడీ యువర్ టైమ్.